నిన్న రాత్రి ఫస్ట్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ అలాగే న్యూజిలాండ్ జట్లు ఆడిన సంగతి తెలిసిందే. మొదటగా టాస్ ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు 161 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 167 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లతో గెలిచి డైరెక్ట్గా ఫైనల్కు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో జాస్ బట్లర్ 29 పరుగులు, అలాగే డేవిడ్ మలన్ 41 పరుగులు, అలాగే మోయిన్ అలీ అద్భుతంగా రాణించాడు, 37 బంతులు 51 పరుగులు, లివింగ్స్టోన్ 17 పరుగులు చేశాడు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్లలో సౌతీ 1 వికెట్, అలాగే మిల్నే 1 వికెట్, ఇస్ సౌదీ 1 వికెట్, అలాగే జెమ్మీ నిషామ్ 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు కూడా అద్భుతంగానే రాణించారు. దీంట్లో ముఖ్యంగా వాళ్ళ ఓపెనరు డారిల్ నిచ్చల్స్ అద్భుతంగా రాణించాడు, 47 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. మరో బ్యాట్స్మెన్ డెవిన్ కాన్వాయ్ 46 పరుగులు చేశాడు. లాస్ట్లో జేమ్స్ నిషామ్ కేవలం 11 బంతుల్లో 27 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందించారు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా మరో బౌలర్ అదిల్ రషీద్ 1 వికెట్, అలాగే లివింగ్స్టోన్ కూడా 2 వికెట్లు తీసుకొని అద్భుతంగా రాణించారు. కానీ డారెల్ మిచ్చెల్స్ అలాగే జేమ్స్ నిషామ్ అద్భుతమైన హిట్టింగ్తో మొత్తానికి న్యూజిలాండ్ జట్టును గెలిపించి ఫైనల్కు తీసుకొని వెళ్లారు.